రాజదోలు మండలం తాటిపాకలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ సభ జరిగింది. ఈ భారీ సభకు ముఖ్య అతిథిగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి హాజరయ్యారు. మొదటిగా మేళతాళాలతో భారీ ఊరేగింపుగా వెళ్లి తాటిపాక సెంటర్లో దివంగత తమిళనాడు గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసే విగ్రహాన్ని శివరామ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించగా కొలగట్ల వీరభద్రస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్యలో నూతన అధ్యక్షుడిగా కంచర్ల బాబీ మరియు కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకు సముచిత స్థానం కల్పించారన్నారు. ప్రతి ఆర్య వైశ్యుడు పార్టీ ఏదైనా రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. రాజకీయాలు మనకెందుకులే అనే పరిస్థితి వదిలి రాజకీయాల్లో మనమెందుకు ఉండకూడదనే స్థితికి ఎదగాలని కోరారు. రేచు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేక మాతః నమస్తే నమస్తే శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ భజవి స్టార్ట్ అమ్మా మన పెద్దలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి శాసనసభ్యులు విజయనగరం శ్రీ కొనగట్ల వీరభద్ర స్వామి గారికి ఆత్మీయ సత్కారం అండి. జరిగింది ఫోటోలు అవి కరెక్ట్ గా తీస్తే రేపు వాట్సాప్ లో అందరికి వస్తాయి సార్. దయచేసి కెమెరా ఆఫ్ చేయండి. కెమెరా మ్యాన్ కి మీడియా వారికి సహకరించి ప్రింట్ రోల్ ఉన్నటువంటి సెల్ లో తీసే ఫోటోలు ఆఫ్ చేయండి. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు మీకే కష్టం ఉన్నా మేము ఉన్నాము, మీకే అవసరం వచ్చినా మేము వస్తాము. అదొకటే కాదు, మనకే కష్టం వచ్చినా దమ్ము ధైర్యంతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని, దానికి మనం ఏదైనా అవసరం ఉంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తాం. దానికి కారణం రాజకీయాలుగా మనం బల పడపోబట్టి ఇతరుల మీద ఆధారపడుతున్నాము. మనం అంటాం రాజకీయాలు మనకెందుకులే అని. రోజులు మారాయి, రాజకీయాలు మనకెందుకులే అని పరిశీలించి రాజకీయాలు మనకి ఎందుకు ఉండకూడదని ఆలోచించాల్సిన అవసరం మన అందరి మీద ఉందని. ఈరోజు మీ జిల్లాకు వస్తే సుబ్రహ్మణ్యం గారు, విజయనగరంకి వస్తే మేము, లేదా వేదిక మీద నెల్లూరు నుంచో గుంటూరు నుంచో ప్రకాశం జిల్లా పెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు మద్దాల గిరి గారు చెప్పుకుంటే నలుగురు ఐదు పది మంది ఉన్నారు రాజకీయాల్లో. కానీ అభినందనలు తెలియజేస్తూ ఈ కమిటీ ఆధ్వర్యంలో గతంలో ఈ సంఘాల నుంచి చెప్తున్న సేవా కార్యక్రమాలు కాక ఇంకా ఎక్కువ విరివిగా కార్యక్రమాలు చేసి వైశ్యులకి మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటూ మీరు చేస్తున్న కార్యక్రమాలన్నింటికి కూడా మేము వెన్నంటుంటామని కూడా తెలియజేసుకోండి. విగ్రహాన్ని ప్రారంభోత్సవం తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన ఊరేగింపు కానీ వైశ్యులు దేనికి తక్కువ కారు, ఎందులో ఉన్నా ముందంజలో వెళ్ళగలరు అనేది చూపించడానికి కార్యక్రమం కూడా ఉపయోగపడింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఆర్యవైశ్యులు అనగానే వ్యాపారస్తులు, అయితే ఈ వ్యాపారాలతో పాటు మన పూర్వీకులు ఇచ్చిన పేరు గౌరవం వైశ్యుడు అనగానే
తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం మీ పదవులు చెప్పుకున్నా అధ్యక్షులుగా అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై రాష్ట్ర మహాసభ ఆదేశాలను పాటిస్తూ జిల్లా సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆర్యవైశ్యుల ఐక్యతకు ఉన్నతికి పాటుపడతానని జిల్లా సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచి ప్రగతి పదవులను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని మా సమయాన్ని నా శక్తిని మా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని అందిస్తానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణ స్వీకారం చేయుచున్నాను జై వాసవి 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 ఎండూరు సీతామా లక్ష్మి మీ పదవి కూడా తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలిగా మీ పదవి చెప్పండి అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధురాలనై రాష్ట్ర మహాసభ వారి ఆదేశాలను పాటిస్తూ జిల్లా సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలతో చురుకుగా పాల్గొంటూ ఆర్యవైశ్యుల ఐక్యతకు ఉన్నతికి పాటుపడుతూ జిల్లా సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై వాసవి జై వాసవి థాంక్యూ అందరూ కూడా మీ ముగ్గురు మీ టీం అందరూ కూడా చక్కటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మంచి పేరు నిలబడాలని అలాగే మన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బాబీ గారితో మీరు కూడా ముందుండి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మేడం.